India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఎస్పెషల్లీ చాలా మంది ఆడవాళ్ళు కన్వే చేయాలనుకున్న కొన్ని సందర్భాల్లో కన్వే చేయలేము. ప్రతి స్త్రీ హస్బెండ్ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, అందులో కొన్ని మేజర్గా ఉంటూ ఉంటాయి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారు, దాన్ని ఏ విధంగా కన్వే చేయొచ్చు అంటాం. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, వైఫ్ అని చెప్పొచ్చు, ఇంకెవరైనా సరే కొన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మగాళ్ళ దగ్గర నుంచి. అవి ఏంటంటారు అసలు? నిజం చెప్పాలంటే మనం ఒక లిస్టు రాస్తే ఆ లిస్టు ఎక్స్పెక్టేషన్స్ మీద రాస్తే, ఎవరైనా సరే ఇద్దరి మధ్య ఇద్దరి సంబంధాల్లో మీరు ఏది రాసినా ఇది కరెక్టే అని అనిపిస్తుంది. కానీ అన్ని ఎక్స్పెక్టేషన్స్కి అవతల వాళ్ళు ప్రతి ఎక్స్పెక్టేషన్ని యాక్సెప్ట్ చేయక్కర్లేదుగా. సో ఇది కాదు, ఇది కుదరదు అనొచ్చు, అక్కడే కన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఆడవాళ్ళకు కూడా తెలియదు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి రెండు కేటగిరీల కిందకి వస్తాయి. ఈ రెండు కేటగిరీలని స్పష్టంగా హస్బెండ్కి కనుక చెప్పగలిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు కనుక చెప్పగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి సార్ అసలు టూ కేటగిరీస్? ఏంటి ఈ టూ కేటగిరీస్లోనే సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి. అంటే ఉన్న అసలు ఆ మెయిన్ కేటగిరీ అనేది తెలియటం ఉందే, అది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కమ్యూనికేట్ చేయడం కూడా అర్థం కాదు మాకు. అర్థం కాదు, నేను కోరుకుంటున్నది ఇది అని తెలిసిన తర్వాత చిన్న చిన్న విషయాల కంటే మెయిన్ వాటి మీద ఫోకస్ చేస్తారు. మొదటిది ఏంటంటే రెస్పెక్ట్, గౌరవం. గౌరవం అంటే అర్థం ఏంటంటే భార్యకు స్థానం ఉంటుంది. ఇంట్లో భార్య స్థానం, పిల్లల ముందు తల్లి స్థానం, ఇంట్లో కోడలి స్థానం, ఇలాంటి రకరకాల రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ రోల్స్లో ఆ రోల్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ ఇవ్వడం. మళ్ళీ రెస్పెక్ట్ అంటే డిఫైన్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే ఏదో చైర్లో కూర్చోబెట్టి మీరు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అని కాదు. ఆ పొజిషన్లో ఉన్న హక్కుల్ని బాధ్యతల్ని గౌరవించడమే రెస్పెక్ట్ అంటే అర్థం. మీరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంది, ఒక్కోసారి అమ్మ పిల్లల్ని అరుస్తూ ఉంటుంది, అలా అరిచినప్పుడు వెంటనే భర్త ఎందుకు పిల్లల్ని అట్లా అరుస్తావు గట్టిగా, వాడు ఏం తప్పు చేశారని ఎట్లా అన్నారంటే ఇప్పుడు ఏం చేశాను, నేను చేసిన తప్పు కావచ్చు కానీ ఆ పొజిషన్లో నా తల్లిగా నా కోపాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తుంటే పిల్లల్ని ఆపేస్తే పిల్లలకి ఏమర్థమైంది, నాన్న మంచోడు, అమ్మ మంచిది కాదు, అమ్మ అరుస్తూ ఉంటుంది. నువ్వు నా అమ్మ అనే పొజిషన్ నుంచి వాళ్ళు నన్ను చూసిన చూపుకి ఇచ్చిన గౌరవం ఏంటి పోయింది. అలా కాకుండా అలా అన్నప్పుడు మీరు ఆ తర్వాత మీరు మాట్లాడతారే అక్కడ నేను చెప్పకూడదు, వాళ్ళ ముందు నేను చెప్పకూడదు అన్నది గౌరవించడం అంటే. సో ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఏ రోల్లో ఉందో ఏ పాత్ర పోషిస్తున్నారో ఆ పాత్రకు కావలసిన హక్కుల్ని బాధ్యతల్ని సమానంగా గౌరవిస్తే అప్పుడు గౌరవం తీసుకున్నాడు. దట్ ఈజ్ రెస్పెక్ట్. బా ఈ రెస్పెక్ట్నే వాళ్ళు కోరుకుంటారు. ట్రూ సార్. మీరు నన్నేమో ఇంట్లో చాలా బాగా మాట్లాడతావు, మీ అమ్మ ముందర ఎందుకు అట్లా మాట్లాడావే అనే పరిస్థితి గొడవకు దారితీస్తుంది. ప్రతిసారి ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటూ ఉంటుంది. మన ఇద్దరం ఉన్నప్పుడు బాగుంటుంది, ఎవరి ముందర వెళ్ళినప్పుడే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు అన్న పాయింట్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో నా రోలు ఎవరైనా ఉన్నప్పుడు ఆ రోల్ మారుతుంది కదా, ఆ రోల్లో ఉన్న హక్కులు బాధ్యతలు నేను గౌరవిస్తే గౌరవం దొరికినట్టుంది. సో దట్ ఈస్ రెస్పెక్ట్. సెకండ్ ఈజ్ అది రెస్పెక్ట్ అనేది ఒక స్థానం. నలుగురు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అది ఒక స్థాయి స్థానం, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం అంటాం. రెండోది ఇప్పుడు వ్యక్తిగతం, అప్పుడేమో ఫ్యామిలీలో రోల్, ఇప్పుడు వ్యక్తిత్వం అంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే నన్ను నన్నుగా అంగీకరించడం నాకు కావాలి. నేను ఇంకోలాగా ఉండుంటే బాగుండని కాకుండా నన్ను యాక్సెప్ట్ చేయడం. రెస్పెక్ట్ యాక్సెప్ట్లో చాలా ఉన్నాయి. మీరు యాక్సెప్ట్ చేస్తే నన్ను లవ్ చేస్తారు, కేర్ చేస్తారు, కేర్ తీసుకుంటారు, లైక్ చేస్తారు, మీకు ఏం కావాలో మీరు నన్ను అర్థం చేసుకుంటారు, ముఖ్యంగా వింటారు, టైం ఇస్తారు, ఇవన్నీ అందులో ఉన్నాయి. బట్ కావాల్సింది అంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. వాట్ ఈజ్ యాక్సెప్ట్? కొంతమంది ఆడవాళ్ళు దేనికి భయపడరు కానీ నువ్వు భయపడుతుంటావు, అవును మా ఆవిడ అదంటే భయం అని నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నాకున్న దృష్టి వేరు. నువ్వు అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకు లేవు అంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ మీరు మార్చుకోవాలని అనుకుంటే ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత చెప్పినప్పుడు మీరు చెబితే అవతల వాళ్ళు బాగా వింటారు, ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. మీరు నో చెప్పి సలహాలు ఇవ్వడం మొదలు పెడితే ఈ ప్రతి సలహా పెయిన్ఫుల్గానే ఉంటుంది. ట్రూ. చాలామంది నేను చాలాసార్లు చెప్పాలని అనుకుంటా, సందర్భం రాలేదేమో, ఎవరైనా తప్పు చేసినప్పుడో
పొరపాటు చేసినప్పుడు, గట్టిగా అరిచినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఇస్తారు సలహా. అవతల వాడికి మామూలుగా మండదు. ముందేం చేసావు, ముందు చెప్పుంటే బాగుండేది కదా అన్నది ఖచ్చితంగా కలుగుతుంటుంది. అసలు ఆ మాట బయటికి కూడా అనకుండా లోపలనే అనుకుంటారు. ఇప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్ దగ్గరికి వచ్చి, నువ్వు అసలు చదివావా, ఎప్పుడు టీవీ చూస్తున్నావు, నీకు ఎప్పుడు ఆ మొబైల్ ఫోన్, ఇప్పుడు అవసరమా నీకు, ఇప్పుడు నేను ముందే ఫెయిల్ అయ్యానని నేనేం చేస్తుంటే నువ్వు నాకు సలహా ఇస్తావు. మీ ఆవిడ ఏదైనా చిన్న పొరపాటు చేస్తుందంటే అప్పుడు మీరు సలహా ఇస్తారే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది చేసేది. తప్పు చేస్తూనే వెంటనే కరెక్ట్ చేయడానికి చెప్తారే, అప్పటికప్పుడే కరెక్ట్ చేయదు. అప్పుడు ఏం చేయడానికి ఉండదు, కరెక్షన్ అయిపోయింది, ఆ తప్పు అయిపోయింది, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆ టైంలో మీరు నాతో ఉండాలని కోరుకుంది, పర్లేదు, నో ప్రాబ్లం, సలహా తర్వాత ఇవ్వచ్చు, ఇప్పుడు కష్టంలో ఉన్నది, లెట్స్ హెల్ప్, దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఎంత ధైర్యంగా ఉంటుంది సార్, ఎంత ధైర్యంగా ఉంటుంది. సో అవి ఇవన్నీ చేసినప్పుడు సైకలాజికల్ సేఫ్టీ కలుగుతుంది, మానసిక భద్రత నాకు కలుగుతుంది. ఏమంటే ప్రచారం, నేను చెప్పేది భర్త భార్యకు ఇవ్వాలని, ఎప్పుడు భార్య ఆ భద్రత భర్త నుంచే కోరుకుంటుంది, తప్పు ఏమి, భర్త కూడా భార్య గురించి అదే కోరుకుంటాడు. సేమ్ యాక్సెప్టెన్స్, రెస్పెక్ట్, దాట్స్ వెన్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ట్రూ. అవతల వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు, వీళ్ళ మీద ఆధారపడినట్టు కాదు. నేను అనేది మీ ప్రశ్నకు, మీరు చెప్పారు కదా ఏం ఆశిస్తారు అని, అది ఎవరైనా ఒక మనిషి ఆశించేది అదే. భార్య ముఖ్యంగా ఇవి రెండు కనుక దక్కితే తనకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్సు, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ తను ఎప్పుడు కోరుకోదు. ఇవి రెండిట్లో అన్నీ ఉన్నాయి తన జీవితానికి కావాల్సినవి. మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు సార్, మానసిక భద్రత. చాలామంది రిలేషన్స్లో మానసికంగా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మా పాయింట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, మేమేం చేసినా అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అన్న పాయింట్లోనే మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ రిలేషన్లో, అటు భర్త కావచ్చు భార్య కావచ్చు, ఎప్పుడైతే మనం మానసిక భద్రత కల్పిస్తూ ఉంటూ ఉంటామో ఆ రిలేషన్ బాగుంటుంది, పిల్లలు బాగుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, కన్వే చేయడం చాలామందికి తెలీదు, మాకేం కావాలన్న విషయం మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా కన్వే చేయాలి, కావాల్సింది ఏంటన్న పాయింట్ పెద్దగా తెలీదు. ఆ భాష రాదు చాలామందికి, ఆ భాష ప్రాబ్లమే మిస్కమ్యూనికేషన్స్కి దారితీస్తూ ఉంటుంటుంది. నోటండి, మనం చెప్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు అంటే భర్తలు వింటున్నారు, మరి అన్నీ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మార్చాలంటే ఎలా అని. అసలు ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే అది రెండో స్టెప్. ట్రూ. యాక్సెప్ట్ చేసినాక మార్చే ప్రయత్నం కనిపిస్తుంది. వాళ్ళు మీరు మీ ప్రయత్నానికి బాగా సహకరించి మారతారు. మీరు యాక్సెప్టే చేయకుండా మారమంటే అది నన్నులాగా నన్ను ఉండ, నీకు కూడా నువ్వు వేరేలాగా ఉండమంటే ఆ మార్పుని ఎవరు ఇష్టపడరు, అది చాలా ఇబ్బందికరమైన మార్పు. కాబట్టి ఇవి రెండు నాకు తెలిసి నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే ఇవి రెండు, ఇవి రెండు కాకుండా ఏదైనా ఉంటే వీళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అది ఏ ఈ రెండు కేటగిరీలకి రానిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది మిగతా వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ లెర్న్ ఫ్రమ్ పబ్లిక్ ఆల్సో. ఎస్, థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.